సరిహద్దుల్లో నిరంతరం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగుదేశం చైనా తన సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది భారత్ కు సమీపంలో భారీ ఎత్తున స్థావరాలను ఏర్పాటు చేస్తోంది తాజాగా ప్యాంగాంగ్ సరస్సు వద్ద ఉత్తర దక్షిణ తీరాలను కలిపే నాలుగు వందల మీటర్ల పొడవైన వంతెన్ను ఇప్పటికే పూర్తి చేసి వినియోగంలోకి కూడా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాంతం కావడంతో చైనా బలగాలను సామగ్రిని త్వరగా తరలించడానికి అనువుగా ఈ వంతెన నిర్మించింది దానికి అనుబంధంగా ఉన్న రోడ్లు కూడా వాడుకలో ఉన్నాయని అమెరికాకు చెందిన బ్లాక్ స్కై అనే సంస్థ శాటిలైట్ తీసిన ఫోటోలు స్పష్టం చేశాయి ఈ కొత్త వంతెన అందుబాటులోకి రావడం వలన పాంగాంగ్ ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపే దూరం యాభై నుంచి వంద కిలోమీటర్ల మేర తగ్గనుండగా ప్రయాణ సమయం కూడా చాలా తగ్గుతుంది అయితే ఉత్తర తీరంలోని ఖుర్నాక్ ఫోర్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదికి ముందు భారత్ చైనాల మధ్య సరిహద్దుగా పరిగణించేవారు కానీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చైనా దానిని ఆక్రమించుకోవడంతో అప్పటి నుంచి ఆ ప్రాంతం డ్రాగన్ నియంత్రణలో ఉంది పాంగాంగ్ పై వంతెనతో పాటు ఖుర్నాక్ ఫోర్ట్లో రెండు హెలిపాడ్లను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్ధం సమయంలో లడఖ్లో లు తమ ఆపరేషన్ కోసం ఖుర్నాక్ ను డ్రాగన్ ప్రధాన కేంద్రంగా చేసుకుంది మరోవైపు పాంగో సరస్సు వద్ద ఉత్తరం నుంచి దక్షిణం వరకు పరస్పరం అనుసంధానించిన సురక్షిత కందకాలను కూడా చైనా నిర్మించినట్లు తెలుస్తోంది అలాగే ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి లాంచర్ ఎరెక్టర్ ట్రాన్స్పోర్టర్ ప్రయోగానికి అనువుగా ఉండేలా మరో నిర్మాణం పూర్తి చేసినట్లు ఈ ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టాయి సైనికులు యుద్ధ సామాగ్రిని రవాణా చేయడానికి ప్యాంగాంగ్ సరస్సు ఒడ్డుకు సమాంతరంగా ఒక రహదారి కూడా పూర్తయినట్లు తెలుస్తోంది అయితే ఉత్తర సరిహద్దుల్లో డ్రాగన్ ముప్పు రోజురోజుకు అధికమవుతోంది గత నాలుగేళ్లుగా భారత్ చైనా సైనికుల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి అనేక ఘర్షణలు జరిగాయి రెండు వేల ఇరవై జూన్లో గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో ఇరవై మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘర్షణల్లో తమ సైనికులు నలుగురే చనిపోయారని చైనా ప్రకటించినా ఈ సంఖ్య నలభై కంటే ఎక్కువ ఉంటుంది అని పలు నివేదికలు బయటపెట్టాయి ఇక సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా భారత్ చైనాలు చర్చలు సంప్రదింపులు ప్రారంభించగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను కూడా ఉపసంహరించుకున్నాయి